మాజీ మంత్రి మీరందరూ సౌమ్యుడు మంచోడు ఎన్ని చాలా పేర్లు పెడుతుంటాడు పాపం గుప్తా ఎప్పటి నుంచి చెప్తున్నాడు కమలాసన్ అని ఈ రోజు యాక్షన్ చూపించాడాడ దశాతారం అతను రాజకీయ భవిష్యత్తు 35 ఏళ్ళు ఓ 30 ఏళ్ళ కుర్రోడిని పార్టీ మారి జీర్ణించుకోలేక ఎంతమందితో దాడి చేశాడంటే దాడి చేపించాడు ఆ దాడి నేను చేయాలనుకుంటే ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు కూడా 200 మంది ఉన్నారు దాడి చేయడం పెద్ద విషయం కాదు పెద్ద కష్టమైన పని కాదు ఎందుకంటే నేను కుర్రోడిని కదా నాకు ఇంకా ఎక్కువ ఆవేశం ఉంటుంది ఈరోజు దామచల్లి జనార్దన్ గారు మధ్యాహ్నం గొడవైంది అనగానే వెంటనే తీసుకొని వచ్చి నేను ఎక్కడ టెంప్ట్ అవుతానో ఎక్కడ ఇంకోటి చేస్తానో అని నాతో పాటు మా తమ్ముళ్ళ గారు మా కార్యకర్తలు అందరికి సర్ది చెప్పారు ఈ సంస్కృతి కాదమ్మా నేను కావాలని టార్గెట్ చేస్తున్నారు వద్దు అని లేదు నేను ఎట్లా రౌడీజం చేస్తా నువ్వు బయట తిరిగితే దాడి చేస్తా ఇంకోటి చేస్తానంటే చెయ్యి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హ్యాపీ గొంగల్లో నీకు చేతనైన రౌడీజం నువ్వు చెయ్యి మాకు చేతనైన రౌడీజం మేము చేస్తాం ఎందుకంటే ఇదేదో ధైర్యంగా నేను రౌడీజం చేస్తానని చెప్పట్లా ఇప్పుడు మేము బతకాలంటే మాకు భార్య పిల్లలు అందరూ ఉంటారు కదా సో వాళ్ళని కాపాడుకోవాలంటే మేము ఆ రౌడీజం చేయాలి కదా నువ్వు పోలీసులు పరదాలన్నీ పక్కన పెట్టి నీకు నీకు చేతనైన రౌడీజం చెయ్యి నేను చేస్తా నేను బతకడం కోసం చేస్తా ఇది పొగరగంటన్న మాట కాదు ఈరోజు సమాజంలో ఒక సామాన్యుడు బతకాలి అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈరోజు చూపించాడు ఎదురు తిరిగే బతకాలరా నువ్వు లేకపోతే నేను నిన్ను ఉంచడం మిగల్చడం 150 మంది దాడి చేయించాడు నీకు ఓటమి భయం ఉంటే జనాల్లోకి వెళ్ళు సీఎం చెప్పినట్టు గడప గడపకి తిరుగు అడుగు బతిలాడుకో నేను దాడులు చేస్తా భయపిస్తా అంటే అంతకు పదింతలు రెచ్చిపోతాం ఇంకా ఎక్కువ పనిచేస్తాం దామచర్ల జనార్దన్ గారు 2024లో ఎమ్మెల్యేగా చూసేదాకా మేము అలసిపోకూడదని ఈరోజు మళ్ళీ మాకు గుర్తు చేశావు దానికి ముఖ్యంగా ధన్యవాదాలు నీకు ఖచ్చితంగా అలసిపోం 2024లో దామచర్ల జనార్దన్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు నువ్వు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా ఈరోజు నుంచి మీరు ఆ సంస్కృతిలోనే రాజకీయం చేద్దామంటే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము అదే సంస్కృతిలో చేయాలా వద్దు నేను ఏ రోజు ఒక పద్ధతైన రాజకీయం చేశా పార్టీలోకి నుంచి బయటకు వచ్చి 6 నెలలు అయింది ఏ రోజు మీ మీద వ్యక్తిగత దోషణలకు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళాలా ఆ సంస్కృతి నాది కాదు ఈ రోజుకు కూడా నా మీద దాడి జరిగిన తర్వాత కూడా మీ వ్యక్తిగత విషయాల గురించి వ్యక్తిగత వాటి గురించి నేను మాట్లాడట్లేదు నా సంస్కారం కాదు మనం వెళ్దాం బయటకు వెళ్దాం తెలుసుకుందామంటే అదే రాజకీయం చేద్దాం మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మేము బయటికి రావాలి కదా కాకపోతే జనార్దన్ గారు ఆపటం మన సంస్కృతి కాదమ్మా 3 సంవత్సరాలు కష్టపడ్డాం ఇంకొక సంవత్సరం ఎలక్షన్ వస్తుంది మీ మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాకుంది కదా నేను కాపాడుకుంటానే భరోసా నాకు కానీ నాతో ఉండే నా మనుషులకు కానీ ఇచ్చారు కాబట్టి మేము ఇలా ఉన్నాం వద్దు ఆ సంస్కృతి రాజకీయాలు చేద్దాం హుందాగా చేద్దాం అంతేగాని కొడతా బెదిరిస్తా ఇంతకు పదింతలు పనిచేస్తాం కేసులు పెడతా పెట్టు ఏమైద్ది అల్టిమేట్ గా జీవితంలో ఒకటే చావు ఒకటే దాని అదే భయం లేనప్పుడు నీ కేసులకో వీటికో భయపడే వ్యక్తిని కాదు నువ్వు ఇట్లా దాడులు చేస్తే తగ్గే వ్యక్తిని కాదు ఈసారి దాడులు చేస్తే మేము అదే రీతిలో సమాధానానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మేము అలాంటివి నేర్చుకోవాలి కదా నువ్వే నేర్పిస్తున్నావు కదా 35 సంవత్సరాల రాజకీయ అనుభవం నువ్వు నేర్పిస్తుందే ఇప్పుడు బతకాలంటే రాజకీయాల్లో దాడులు చేయాలని అయ్యే మమ్మల్ని నేర్చుకోమంటే మేము అయ్యే నేర్చుకుంటాం ఈ సంస్కృతి మంచిది కాదు పద్ధతి కాదు మళ్ళీ చెప్తున్నా నువ్వు బెదిరించాలంటే బెదిరేవాళ్ళం కాదు 2024లో దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయ్యేదాకా ఇదే కమిట్మెంట్తో పనిచేస్తాం గొడవలు జరిగితే నువ్వు ఓడిపోతున్నావు వాసు ఎందుకు మా మీద గొడవ పెట్టుకుంటావు అంటే చేతులు పెట్టుకుని ప్రతిలాంటి రోజులు అవి ఈరోజు చూసినట్టయితే నన్ను 5-6 బూతులకు ఇన్ఛార్జ్ చేసిన క్రమంలో అక్కడ గొడవ జరుగుతుంది మార్నే చిన్నగారిని కొట్టారనే సమాచారం తెలిసిన మీదట మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ కాకర్ల ఈశ్వర్ నిలబడి ఉన్నాడు ఏందయ్య అంటే గొడవ జరిగిందన్నారు నేను సర్ది చెప్పి ఓటింగ్ జరగకుండా జరగడానికి చేస్తున్నారు కాబట్టి మీరు పక్కకి వెళ్ళిపోండి గమ్ము కూర్చొని మీ వర్క్ మీరు చేసుకోండి అని చెప్పేసి నేను దిగేసి పక్క నుంచి వస్తుంటే నా వెనకన వచ్చేసిన మహిళలు నాకు తెలియకుండా జుట్టు కొట్టుకొని కింద పడేసి కొట్టడం జరిగింది ఆ సమయంలో స్థానిక శాసనసభ్యులు 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ అక్కడే ఉన్నాడు
నాకు అర్థమైంది జుట్టు పట్టుకుని ఒకళ్ళు కాల్తో తన్నింది ఒకళ్ళు ఇక్కడ అంతా కూడా చెయ్యి కాళ్ళు మొత్తం దెబ్బలు తగిలి వాళ్ళు తప్పు చేస్తే ఈ రోజు నా మా మీద కేసులు పెడుతున్నారంట ఇదంత సంబంధం అంటే రేపు రానున్న రోజులు మేము ఎవరూ కూడా తెలుగుదేశం పార్టీకి పని చేయకుండా ఉండాలని భయభ్రాంతులు చేయడానికి మీరు చేస్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు ఏంది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఏ క్రమంలో మా మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెడతాను నేను అడుగుతా ఉన్నాం మేమేమన్నా మేము వాళ్ళని కొట్టామా ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి దాంట్లో జాబ్ చేస్తా ఉందంట జాబ్ చేసేవాళ్ళని నువ్వు బూతుల దగ్గర ఎట్లా పెట్టావని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళు బ్యాలెట్లు చూపించుకొని జనాలు ఎమ్మడబడి ఒక జనరల్ ఎలక్షన్ లాగా వాళ్ళు చేస్తుంటే విద్యావంతులైనటువంటి ఎడ్యుకేటెడ్ ఓట్లు జరిగేటప్పుడు అదేందమ్మా మీరు అలా చేస్తున్నారు మీ మాకు అట్లా అడ్డంగా నిలబడ్డారంట మేము కనపడకూడదు మా టేబుల్స్ కనపడదని క్రమంగా ఫస్ట్ నుంచి వాళ్ళు మమ్మల్ని హింసిస్తాం జరిగింది ఎన్నో గందరగోళం చేయాలని ఉదయం 9 గంటల నుంచి వాళ్ళు మొదలుపెట్టింది అప్పటికి 2 సార్లు తిరిగాడండి వాసు తర్వాత ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో తెలియదు ఆ క్రమంలో అనవసరంగా మేము వాళ్ళ ద్వారా పోపోయినా సోదరి మండలంగా భావిస్తుంది తిరుగుతుంటే మమ్మల్ని కొట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు 2013లో నువ్వు చేసిన పనికి ఎట్ట ఇంటికి పోయావో ఈ రోజు మహిళల మీద మమ్మల్ని కొట్టడం వల్ల నీ పతనం ఇంకా ప్రారంభమైంది నేను ఒకటే చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చినా మహిళల మీద చేయడు నీ హయాంలో మరి మెంటల్ గా నువ్వేమన్నా డిసైడ్ అయిపోయావో ఎందుకు చేస్తున్నావు అనేది మాకు అర్థం కావట్లేదు గతంలో రాసును మేము చూసాము ఏది అక్కడ గొడవలు జరిగితే సౌమ్యంగా పోయాడు సౌమ్యుడు అనుకున్నాం ఈ రోజు చూస్తే ఫ్యాక్షన్ రాజకీయం ఒంగోలు తెచ్చాడు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ చూస్తున్నారు నేను ఈ రోజు నేను జరిగే పోలింగ్ సరళిని నీకు తెలుస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను ఒక శాసనసభ్యులైనటువంటి బాలినేని వాసు గారికి నేను సూటిగా ఒకటే మాట అడుగుతున్నాను మీరు తీసుకొచ్చిన బ్లేడ్ బ్యాచి వాళ్ళతోటి సమానంగా వాళ్ళు ఆడవాళ్ళని మీరు అనుకొని మీ వెనకాల బండ్లల్లో ఎక్కించుకొని తిప్పుతున్నారు ఈరోజు ఒక అధినాయకుడు ఒక విఘ్నత కలిగిన వ్యక్తి మీ తర్వాత వచ్చి మమ్మల్ని మీరు ఆగండి అని చెప్పేసని మాకు చేయి చూపించి మమ్మల్ని మాట్లాడి వాళ్ళే ఆడవాళ్ళ మేము ఆడవాళ్ళం కాదా నిజంగా వాసు గారిని ఒక సోదరుడిగా నేను అడుగుతున్నాను ఈరోజు నేను కనీసం విఘ్నత లేకుండా నేను వాయిదాకి వెళ్ళున్నాను ఈ రోజు నాకు వాళ్ళే మీరు తీసుకొచ్చిన ఆ బ్లేడ్ బ్యాచి వాళ్ళే వాయిదా మా మీద కేసులు ఇప్పటి నుంచి కాదు 2013 నుంచి కేసులు జరుగుతున్నాయి ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట అటువంటి వ్యక్తులకు ఆ ఆడవాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ పిల్లలు ఐసీలో ఉంటే మా దామంచర్ల జనార్దన్ రావు గారు ఐసీలో ఉన్న పిల్లలకి 75,000 సహాయం చేశారు ఒకటి వాళ్లకు స్థలాలు ఇచ్చారన్నమాట మీరు ఎప్పుడు ఇవ్వలేదు వాసు గారు వాళ్ళని అవన్నీ ఇచ్చారు కనీసము మీకు కావాలంటే విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తామన్నమాట వాళ్ళు టవల్ వేసుకొని మా సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన విన్యాసాలు వీడియోలు మొత్తం ఏ టు జెడ్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరన్నమాట ఇక్కడి నుంచి పోయి చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు పోతే ఇంకొక చిన్న విషయం నేను పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు వైసీపీ కండవలు వేసుకోండి అని అన్నాను కానీ ఎందుకన్నాను తెలిసిన వాళ్ళు లేకపోతే ఈరోజు నా సోదరికి కానీ నాకు కానీ ప్రాణహాని నిజంగా చంపేసేవాళ్ళు అన్నమాట నేను కోర్టుకు వెళ్ళాను 10:30కు నేను కోర్టులో అటెండ్ అయ్యాను ఈ రోజు నా ఇప్పుడు నాకు ఎస్సీ ఎస్టీ కేసు యాడ్ చేశారంట అది ఏ విధంగా మా సార్ వచ్చిన తర్వాత మా సార్ మీద ఆడవాళ్ళు ఎగబడుతున్నారన్నమాట వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి మా సార్ కోసం మేమందరం చేయి అడ్డం నిలబడితే మదన్ అన్న వ్యక్తిని నాకు దుర్భాషలు ఆడింది ఎవరు సువర్ణ అన్న వ్యక్తి మదన్ని తిడుతూ అప్పులున్నాడు స్వయంగా నేను నా చెవులతో విన్నాను తనంట అప్పులున్నాడు వెనకాల నువ్వు ఉన్నావురా అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే రాజన్న మాసా ఏమన్నా నువ్వు నీకు తెలుసా ఆయన కప్పులుందని ఆయన అడిగితే అన్న వాళ్ళని అడగమాకండి వాళ్ళు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు బట్టలు దించుకుంటారు కిరోసిన్ పోసుకుంటారు పెట్రోల్ పోసుకుంటారన్నమాట ఎవరు మీడియా వాళ్ళు పోలీస్ వాళ్ళు రాబోయేసరికి చేసే విన్యాసాలు అవి అవన్నీ ఏ టు జెడ్ అది జగమెరిగిన సత్యం మీరు ఏమనొద్దన్నాని నేను టోపీ రాదని నేను చెయ్యడ్డం పెట్టాను పెట్టేసరికి చూడండి ఆ సువర్ణ అన్నావా పట్టి ఎలా పీకేసిందో పీకి ఇట్లాగా మెడ మీద చేసి నెట్టేసిందనమాట నెట్టి ఇంకా మా జనార్దన్ సార్ మీదకి రాబోతున్నారు వాళ్ళు రాబోయేటప్పటికి మేము అడ్డం నిలబడ్డాము అంతకు మించి ఎక్కడైనా కానీ వాళ్ళు ఇప్పుడు మా కేసు పెట్టిందని వాళ్ళు భయం లేదు ఎందుకంటే శతకోటి లింగాల్లో బోడిలింగం అన్నట్టు 16 కేసులున్నాయి వాసు గారు ఆడ మనిషినే నా మీదే పెట్టారు ఏం పర్వాలేదు మీరు ఏం చేస్తారో చేయండి కాకపోతే ఈ రోజు వస్తే రేపటికి 2 భయపడతామనుకోబాకండి మీరు చంపేసిన ఇల్లు అసలు వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేసి మందులో చంపాల్సినంత పని ఏముంది చెప్పండి నా ఇంటి ముందే కదా వాళ్ళు ఉండేది నా ఇంటి ముందే ఉంటారు ఎప్పుడొచ్చినా మమ్మల్ని ఏదైనా చేయొచ్చు కానీ ఈరోజు ఇది ఫర్ ఎగ్జాంపుల్గా పెట్టుకొని మా కావాలని టీడీపీ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి అని చెప్పటం కోసం చేసిన విన్యాసమే తప్పనిచ్చి కనీస సంస్కారహీనులు కాకపోతే ఆడవాళ్ల మీదకి వచ్చేటప్పుడు మీరేం చెప్పాలా వాళ్ళు కూడా మగాళ్ళతోటి చూసుకోండి అసలు ఆడవాళ్ళని అంత ఇదిగా కారం పొట్లాలు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పేసని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కారం పొట్లాలు తీసుకొని తిరుగుతున్నారమ్మ జాగ్రత్త అది కాక బ్లాక్ డెసమ్మని ముందుకు పంపించండి మిగతా వాళ్ళని ఏమనము అంటే నన్ను కొట్టడానికి 4 మీరు సరిపోతారు కదా ఇంటి దగ్గరికి రావచ్చు కదా ఇక్కడ టార్గెట్ చేసి కొట్టాల్సినంత పనే ఉంది
నేనే మన అంత ఇదేమన్నా కడప అనుకున్నారా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ అనుకుంటున్నారా ఆహా జగన్ రాజకీయం చేస్తున్నారా మీరు ఇక్కడ ఎక్కడా లేదన్నమాట ఒక శాంతము మూర్తైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు ఎలా ఉన్నారు వాసు గారు ఇప్పటివరకు మీకున్న మంచి పేరు అని చెప్పేసి మా ప్రజలందరి ఎస్సి ఎస్టీ బీసీ అందరిని నేను ఎంతో ఆదుకున్నాను అని అన్నారు ఈ రోజు ఒక్కళ్ళైనా గాని వాళ్ళని యూస్ చేసుకుంది ఎందుకా మీరు మా మీదకి టార్గెట్ చేయడానికి ఈ రోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాము మీరే గాని నిజంగా విజ్ఞత కలిగిన వ్యక్తి అయి ఉంటే ఈ రోజు జరిగిన దాడికి మీ వాళ్ళని పిలిచి చెప్పాలన్నమాట మా మీద కాదు కేసులు పెట్టాల్సింది ఎస్సి ఎస్టీ కేసులు పెట్టని తీసుకొని మీరు బండి మీ వెనకాల బండి ఎక్కించుకొని ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లారని ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం పెడతారు కానీ క్లిప్పింగ్స్ అన్న ఉండాలి కదండి నేను ఉన్నానా ఒక్క ఆడ మనిషి నేను ఉండింటే ఇంకొక లాభం ఉండేది నేను ఇప్పుడు చెప్తున్నాను మీడియా ముఖంగా చెప్తున్నాను అన్నమాట నేనే గాని మా సిస్టర్ ని కొట్టేటప్పుడు గాని అక్కడ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నమాట చచ్చిన వాళ్ళు 10 పోట్లు పడిస్తే ఎదుటాడు రెండేనా పడిచేస్తాను గాని ఊరుకుండే రకాన్ని కాదన్నమాట ముందుగా మీకు ఒకటే చెప్తున్నాను మీడియా మిత్రులారా ఈ విషయాన్ని మాకు ఏదైనా గాని డ్యామేజ్ జరిగింది అని అనుకుంటే మా అధినాయకుడు గెలుపుని ఆపటం మీ తరం కాదు కదా మీ తల్ల జేజమ్మ తరం కూడా కాదని చెప్తున్నారన్నమాట ఈ రోజు ఈ ఎలక్షన్ ఇంత పగడబందిగా చేస్తున్నారు కదా రేపు ఎలక్షన్ లో ఒకవేళ ఓటమి గెలుపులు ఎవరికైనా ఉంటాయండి మీరు డబ్బిచ్చి గెలవచ్చు కానీ పోయే వ్యక్తి ఇంకొక చిన్న విషయం ఓటేయటానికి ఓటు వేయటానికి వచ్చిన వ్యక్తిని నెడితే అతను మా దగ్గరకు వచ్చి అమ్మా నేను అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నన్నెందుకు నెడుతున్నారు వీళ్ళని అతను చించిన చొక్కాని చూపిస్తున్నారండి వచ్చి డిపార్ట్మెంట్ నోటర్ వ్యక్తి చూపించాడనమాట వచ్చి డిపార్ట్మెంట్ వ్యక్తి అంటున్నాడు రాత్రి నుంచి అమ్మా వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతున్న టార్గెట్ మిమ్మల్ని ఆడవాళ్ళని కొట్టాలని ఒక బూత్ కాదండి ప్రతి బూత్ దగ్గర ముగ్గురు ముగ్గురిని బ్రాహ్మణ మనిషిని తరిమి తరిమారనమాట తరిమి తరిమి ఆమెని భయభ్రాంతులయ్యి ఎస్పీ గారికి ఫోన్ చేసింది ఇది ఎంతవరకు న్యాయమో మనం ఉండేది సభ్య సమాజంలోనేనా ఆలోచించండి మేము ఇది జనాలరేనేమో లేకపోతే మృగాలండారణంలో తిరుగుతున్నామా మేము ఇంత దారుణం ఎక్కడైనా ఉండిద్ద ఒక్కసారి విఘ్నత కలిగిన మీడియా వాళ్ళు ఆలోచించి దీన్ని ఒక పరిష్కారం చేయాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం.